ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయ విభేదాలు ముదిరాయి. మాజీ మంత్రి బాలినేని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ జరుగుతోంది. చెవిరెడ్డిని ప్రకాశం నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ప్రకటించడాన్ని బాలినేని అనుచరవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెవిరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో బాలినేని మరోసారి అలిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా వైసీపీలో ఫ్లెక్సీల యుద్ధం తారాస్థాయికి చేరింది. బాలినేని వర్సెస్ చెవిరెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంత్రి మేరుగా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలినేని ఫ్లెక్సీని తొలగించారు. దీనికి ప్రతిగా ఏర్పాటు చేసిన చెవిరెడ్డి ఫ్లెక్సీను బాలినేని అనుచరవర్గం తొలగించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, వైసీపీలో ఈ అంతర్యుద్ధం ఏ పరిణామాలకు దారి తీయబోతోంది? వైసీపీ అధిష్టానం ప్రకటించిన మొదటి రోజే ఒంగోలులో ఇక్కడ బాలినేని ఫ్లెక్సీలను ఇక్కడ సంతకంతో పాటు సంబంధించిన మంత్రి నిర్మల్ నాగార్జున సంబంధించిన అనుచరులు ఇక్కడ తొలగించడం జరిగింది. ఆ తొలగించిన తర్వాత అక్కడ చెవిరెడ్డి భాస్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పైన ఆశ్రయించినటువంటి బాలినేని అభిమానులు, అనుచర వర్గాలు పాటు ముస్లిం వర్గాలు ఇక్కడ ఫ్లెక్సీని తొలగించేసి నిర్మల్ నాగార్జున సంబంధించిన ఫ్లెక్సీని ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. కొన్ని తీసివేయడం కూడా జరిగింది. తొలగించిన ప్రాంతంలో బాలినేని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ఎవరు ఈ ఫ్లెక్సీని తొలగించారనే ఒక దిశ అయితే పోలీసులు ఇక్కడ విచారిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బాలినేని తప్పించేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ అప్పచెప్పడం, అదే విధంగా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో బాలినేని ప్రాబల్యం తగ్గడం, దీంతో తమ ప్రాధాన్యత తగ్గిందనే ఒక భావన అయితే బాలినేని పడ్డారు. ప్రస్తుతం ఎన్నికల వేళ రాసుకున్నటువంటి ఈ వివాదం మునుముందు కూడా ఎలా దారి తీయబోతుందో, ఏ విధంగా దారి తీస్తాయనే చర్చ మాత్రం ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూన్సీ అంటే ఒంగోలు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీ తో పాటు మిగతా నెల్లూరు జిల్లాలో సంబంధించిన మిగతా నియోగాల్లో కూడా ఈ చర్చ అనేది నడుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. వైసీపీ జిల్లా కార్యాలయము, పక్కనే ఉన్నటువంటి మెరుగు నాగార్జున మంత్రి మెరుగు నాగార్జున సంబంధించిన క్యాంపు కార్యాలయం, ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా మనం చూడొచ్చు. గతం రాత్రి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల స్థానంలో మళ్ళీ వాటిని తొలగించి ధ్వంసం చేసి యథావిధిగా ఏదైతే బాలినేని సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ బాలినేని సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతము ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఇక్కడ మంత్రి మెరుగు నాగార్జున వచ్చి పరిస్థితులను సమీక్షించి ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ తదంత పరిణామాలలో దీనిపైన ఎటువంటి చర్యలు ఉండబోతాయి, ఏ విధంగా దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కృప శంకర్, ఇప్పటికే మాగుంట విషయంలో బాలినేని ఒకసారి అలిగి హైదరాబాద్కు వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ పరిణామాలతో అసంతృప్తి చెందిన ఆయన మళ్ళీ హైదరాబాద్కు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే మా ఈ విషయంలో, బాలినేని విషయంలో సీఎం ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ప్రధానంగా చూసినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా అభ్యర్థిగా మేము ప్రకటించబోతున్నామని చెప్పేసి వైసీపీ అధిష్టాన వర్గంలోని కీలక నేతలు బాలినేనికి సమాచారం ఇచ్చారు. దీనిపై భగ్గుమన్నటువంటి బాలినేని ఎంపీ మాగుంటను ప్రకటించాలి లేదా తన కుమారుడిని ప్రణిత్ రెడ్డిని ప్రకటించాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం దగ్గర పట్టుబట్టారు. కానీ సీఎం దీనిపైన అంగీకరించలేదు. ఈ ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్ విషయం మీద అభ్యర్థి విషయంలో సీఎం జగన్ చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పేసి సమాచారాన్ని బాలినేనికి తీసుకెళ్లారు. కానీ అనంతరం
ఆయనకు బుజ్జగించి వైసీపీ ఎంపీగా మాత్రమే ఆయన ప్రకటిస్తున్నాము, జిల్లా ఇన్ఛార్జిగా మెరుగు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించట్లేదని చెప్పేసి బాలినేని సమాచారం ఇచ్చారు. దీంతో తగ్గినటువంటి బాలినేని ఒంగోలు చేరుకున్నారు. కానీ తనంత పరిణామాలు దారితీసిన పరిస్థితి చూస్తే అందుకు వ్యతిరేకంగా భిన్నంగా ఉండడంతో దీంతో కలత చెంది మరోసారి బాలినేని ఒంగోలుని విడిచి హైదరాబాద్కి వెళ్లిపోవడం జరిగింది. సో ఇప్పుడు సమితే వైసీపీ అధిష్టానంలో పెద్దలు అక్కడ బాలినేనితో చర్చిస్తున్నారు. అదేవిధంగా బాలినేని కూడా తన రాజకీయ కార్యాచరణ ఏంటనేది చెప్పేసి వాళ్ళ అనుచరులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మద్దతుదారులతో చర్చించిన పరిస్థితి నెలకొంది. సో దీని అంతరం ఎటువంటి పరిణామాలు దారితీస్తాయి, వైసీపీ పరిశ్రమ ఎటువంటి స్టెప్ తీసుకుంటుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కృపా రైట్ శంకర్.